రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పీజీ పిహెచ్డీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ గేట్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. పరిశోధనకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు. రీసెర్చ్ పేపర్ సబ్మిట్ కు కొత్త నిబంధనలు విధించడం ఏంటని ప్రశ్నించారు పిహెచ్డీ స్టూడెంట్స్. అందరూ కూర్చోవడానికి కారణం ఏంటంటే ఒకటి మెయిన్ థింగ్ ఈజ్ స్టైఫండ్ ఇంక్రిమెంట్. గత 2011 నుంచి ఇప్పటి వరకు ఫీజులు పెరుగుతున్నాయి, కానీ వేలకు వేలకు ప్రతి సంవత్సరం 10% ఫీజు పెంచుతున్నారు, కానీ స్టైఫండ్ మాత్రం పెంచట్లేదు. అలా అదేవిధంగా చూసుకుంటే మన పక్క రాష్ట్రమైన ఆంధ్రలో చూసుకుంటే, యాంగ్రూలో చూసుకుంటే వాళ్ళకి బైఫర్కెట్ అయిన తర్వాత నుంచి వాళ్ళకు వచ్చేసి ఎంఎస్సీ వాళ్ళకు వచ్చేసి వాళ్ళకి స్టైఫండ్ పెంచడం జరిగింది. అలా అదేవిధంగా పిహెచ్డీ వాళ్ళకు కూడా పెంచడం జరిగింది, కానీ మనకు మాత్రం ఫీజులు పెంచుతారు మాత్రం స్టైఫండ్ మాత్రం పెంచడం లేదు. ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం దీని మీద, కానీ ఎటువంటి స్పందన అనేది లేదు. డిమాండ్ తీర్చేంత వరకు మేము ఇలానే ధర్నా చేస్తాం, ఎవరు ఎంత దూరమైనా వెళ్తాం దీనికోసం అని చెప్పేసి. యాక్చువల్గా యూనివర్సిటీ రూల్స్ ఏం పెట్టారంటే, ఇంతకుముందు ఫైనాన్స్ రేటింగ్ బిలో ఉంటుండే, ఫైనాన్స్ రేటింగ్ దాని బిలో ఉంటుండే ఏదైనా రీసెర్చ్ జర్నల్స్ జర్నల్స్లో మనం రీసెర్చ్ ఆర్టికల్స్ పబ్లిష్ చేయాలంటే. ఇప్పుడు మేము ఏమవుతుందంటే, మేము రీసెర్చ్ చేసేవారికి పిహెచ్డీ ఎస్పెషల్లీ 3 ఇయర్స్ కాకుండా 3 ఇయర్స్ 4 ఇయర్స్ 4.5 ఇయర్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో 4 ఇయర్స్ రీసెర్చ్కే అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ జర్నల్స్లో మనం అబోవ్ 6 నాస్ రేటింగ్ చేయాలంటే కనుక మనకు దానికోసం ఎక్స్ట్రా టైం ఏంటంటే ఒక ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ పడుతుంది. సో పిహెచ్డీ ఒక 3.5 ఇయర్స్ 4 ఇయర్స్ అవుతున్నప్పుడు ఈ రీసెర్చ్ మనకు ఆర్టికల్ సబ్మిట్ చేయాలంటే ఇంకొక 1 ఇయర్ ఎక్స్ట్రా పడుతుంది. సో 5 ఇయర్స్ మనం పిహెచ్డీ మొత్తం తీసుకుంటే 5 ఇయర్స్ పడుతుంది. స్టైఫండ్ గురించి రిలేటెడ్, రీసెర్చ్కి మాకు ఇచ్చే ఫండ్ ఇప్పుడు వీళ్ళు పిహెచ్డీకి ఓన్లీ 24 మంత్స్ ఇస్తారు, అది కూడా పర్ మంత్ 7000 ఇస్తున్నారు. సో అది కూడా మాకు 3rd ఇయర్ వరకు ఇంక్రీస్ చేయాలని చెప్తున్నాం. అండ్ ఇది ఎందుకు మేము ఇలా అడుగుతున్నామంటే, ఈవెన్ ముందు బైఫర్కేట్ అయినప్పుడు, మన స్టేట్ బైఫర్కేట్ అయినప్పుడు ద సేమ్ యూనివర్సిటీ ఆంగ్రోకేమో 10,000 ఇస్తున్నారు ఫర్ 3 ఇయర్స్ ఇస్తున్నారు. అండ్ ఆల్సో వాళ్ళ రీసెర్చ్ ఫండ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. మాకు అలా రీసెర్చ్ ఫండ్స్ వాళ్ళు పెంచలేదు, ముందున్న రూల్సే ఉన్నాయి, బట్ స్టిల్ మా నాస్ రేటింగ్స్ అనేవి పెంచమంటున్నారు. సో ఈ రెండు మాకు ఆన్ పేపర్ మాకు వచ్చేంత వరకు మేము ఇక్కడి నుంచి జరిగేది సార్.